ప్రధానంగా ఏ నక్షత్రం మీద వస్తున్నది, ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ప్రభావాలు కలుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే, ప్రధానంగా పుష్యమీ నక్షత్ర సూర్యోదయం కాబట్టి, ఆశ్లేష నక్షత్రం మీద మొదటి పాదం మీద గ్రహణం పడుతోంది కాబట్టి, ఆశ్లేష నక్షత్ర జాతకులు, పుష్యమీ నక్షత్ర జాతకులు, పునర్వసు నక్షత్రం నాలుగవ పాద జాతకులు అందరూ కూడా ప్రధానంగా జాగ్రత్తలు వహించాలి. అలాగే దాని వెనక రాశి అయినటువంటి మిథున రాశి, తర్వాత రాశి అయినటువంటి సింహరాశికి కూడా ఈ ప్రభావాలు ఎక్కువగా పడతాయి. చంద్రుడి యొక్క పూర్ణ దృష్టి కలిగినటువంటి యొక్క మకర రాశి ఎందు కూడా ఈ యొక్క లక్షణములు కనిపిస్తాయి. అలాగే పంచమ భాగ్య రాశులైనటువంటి యొక్క వృష్టికమునందు, అట్లాగే మేషరాశి ఎందు సామాన్యమైనటువంటి దోషములు కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళు దానంతో వీళ్ళ దోషాన్ని తీసేసుకోవచ్చు. అట్లాగే మేష వృష్టిక రాశులు కూడా దానాలు చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వాళ్ళు వీలైతే సంపూర్ణంగా శాంతి జరిపించుకోవాలి. విశేషంగా కర్కాటక రాశి వాళ్ళు మాత్రం చంద్రగ్రహానికి అలాగే రాహుగ్రహానికి జపశాంతి జరిపించాలి. అంతేకాకుండా అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, వెండి చంద్రబింబాన్ని, వెండి నాగబింబాన్ని దానం చేయాలి. ప్రధానంగా ఎవరికమ్మా, కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా నోట్ చేసుకోవాల్సిన విషయం అండి. ప్రధానంగా బియ్యం, తెల్లటి వస్త్రం, దాని తర్వాత ఒక పాత్రలో నెయ్యి, ఆవు నెయ్యి, దాని తర్వాత వెండి వస్తువులు రెండు, ఒకటేమో నాగబింబం, ఒకటి చంద్రబింబం, దాని తర్వాత తాంబూలము, దక్షిణ, ఆరు వస్తువులు కలుపుకొని కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా, మిగతా వాళ్ళకి అవకాశం ఉంది కానీ కర్కాటక రాశి వాళ్ళకి మాత్రం నియంత్రణ లేదు, ఖచ్చితంగా వాళ్ళు ఆచరించి తీరాలి. అందున అది చంద్రరాశి కాబట్టి అటువంటి కర్కాటక రాశి వాళ్ళకు కూడా ప్రధానంగా ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం పడుతున్నది కాబట్టి, వాళ్ళు వీలైతే సాయంత్రం 4 గంటలకల్లా ఇంటికి చేరుకొని మళ్ళీ పునః ఆ రోజు రాత్రంతా బయటికి రాకుండా ఉండడాన్ని చెప్పదగ్గ సూచన. వాళ్ళకి మీద గ్రహణ ఛాయలు కనుక పడితే దుష్ఫలితాలు వస్తాయి. మకర రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కూడా గ్రహణం యొక్క ఛాయలు పడకుండా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. మిగతా రాశుల వాళ్ళు గ్రహణం సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మిగతా ఏ రాశి వాళ్ళకి దోషం ఆపాదించదు. కాకపోతే ప్రధానంగా కర్కాటక మకర రాశుల వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు వహించండి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లాగే శ్రవణము, ధనిష్ట 2 పాదాలు, వీళ్ళందరూ కూడా మకర రాశికి సంబంధించిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు కూడా ఏదైతే కర్కాటక రాశి వాళ్ళకి చెప్పామో అదే దాన ధర్మాలు వీళ్ళు కూడా తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మిగతా వాళ్ళందరికీ సామాన్య దోషాలు, ఎవరికి ఏ ఏ దోషములు ఉన్నా లేకపోయినా యథాశక్తి బియ్యము, తెల్ల వస్త్రం మాత్రం అందరూ దానం చేయడం అనేటటువంటిది చంద్రగ్రహం యొక్క అనుకూలం గురించి చేయడం మంచిది.